ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబలెంపి రఘురామకృష్ణరాజుగా సాగిపోతున్న పోరులో మరోసారి వైసీపీది పైచే అయింది రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెందిన ఇన్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ అవతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఫలించింది రఘురామకృష్ణం రాజుకు చెందిన ఇన్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూలై ఇరవై ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది దీనిపై విచారణ జరిపిన ఆర్బీఐ దీనిపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సాయిరెడ్డికి సమాధానం పంపింది అక్టోబర్ ఎనిమిది సాయిరెడ్డికి ఆర్బీఐ రాసిన ఈ లేఖను వైసీపీ నేతలు తాజాగా విడుదల చేశారు జూలై ఇరవై ఒకటిన సాయిరెడ్డి రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్నామని ఇందులో సాయిరెడ్డి ప్రస్తావించిన అంశాలని పరిశీలిస్తున్నట్లు తెలిపింది ఇందులో ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని సాయిరెడ్డికి పంపిన లేఖలో ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జయశ్రీ గోపాలన్ పేర్కొన్నారు దీంతో ఇప్పుడు ఇండి భారత్ సంస్థ అక్రమాలపై ఆర్బీఐ దృష్టి సారించినట్లు అర్థమవుతోంది వైసీపీతో సాగిస్తున్న పోరులో భాగంగా సాయిరెడ్డితో పాటు జగన్కు వ్యతిరేకంగా రఘురాం కృష్ణరాజు పిటిషన్లు వేస్తున్న క్రమంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండి భారత్ సంస్థను టార్గెట్ చేశారు దీనికి సంబంధించి పాత అక్రమాలను తెరపైకి తెస్తూ వైసీపీ నేత సాయిరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు రఘురామ ఇరుకుని పడ్డారు అయితే గతంలో సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసిన రఘురామ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన ఇన్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్బీఐ లేఖ పంపింది